బిలో గ్లాస్ తీసుకొని నానబెట్టుకోవాలి. దాన్ని వాటర్ వేయకుండా పేస్ట్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మూడేళ్ళ పెసర తయారు చేయడానికి మిక్సీ జార్లో ఎనిమిరపాయలు, కొంచెం జీలకర్ర, రెండు ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు రెండు తీసుకోవాలి. ఇవన్నీ మిక్సీ చేయాలి. ఆవాలు, జీలకర్ర, తెల్లపాయలు, రెండు పచ్చిమిరపాయలు, కరివేపాకు, పసుపు తీసుకోవాలి. జార్లో ఎనిమిరపాయలు, జీలకర్ర, తెల్లపాయలు తీసుకోవాలి. తీసుకొని మొలక ముక్కలు వేసి పేస్ట్లా బాగా వేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. నాలుగు రోజులు తీసుకోవాలి. వాటిని బాగా కలుపుకోవాలి. అయినప్పటికీ బాగా మగ్గనివ్వాలి. ఇంకా సాల్ట్ వేసుకోవాలి. సరిపడా సాల్ట్ వేసి బాగా మగ్గనివ్వాలి. ముందుగా నాన పెట్టుకున్న ఉరుగులు వేసుకోవాలి. ఇట్లా ఆట ఇలా బాగా మగ్గుతూ ఉన్నప్పుడు ఒడియాలాగా చిక్కుకోవాలి. దీంట్లో ఉప్పు ఏమీ వేసుకోలేదు. ఇలా మగ్గుతున్నప్పుడు దీంట్లో వాటిల్లో ఇలా వేసుకుంటే బాగా ఉడుతాయి. ఇది ఆంధ్రలో ఎక్కువ చేస్తూ ఉంటుంది. మళ్ళీ పొంగు తగ్గాక మళ్ళీ మనం వేసుకోవాలి. పొంగు తగ్గాక మళ్ళీ హైలో ఉంచి వేసుకోవాలి. ఎక్కువ అనుకుంటున్నమాట. ఈ ఉడియా వేసి సిమ్లో పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి. ఈ ఉడియా కొంచెం బాగా ఉడితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలని ఇక్కడ సరిపడా ఉండాలి.